అమృత నివేదన రచన శ్రీమతి చెవిటూరి కుసుమకుమారి గారు గళం కార్మూరి ప్రభంజన ఈ పుస్తకం రెండు వందల పేజీలు వెల నూట ఇరవై ఐదు రూపాయలు కావలసిన వారు శ్రీమతి చెవిటూరి కుసుమకుమారి గారు చరవాణి తొమ్మిది ఏడు సున్నా ఒకటి రెండు తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు సున్నాకు ఫోన్ చేసి కోరవచ్చును శీర్షిక జగద్గురుని గురుదక్షిణ పాంచజన్య ఆవిర్భావం ఈ విషయం శ్రీ రామకృష్ణ ప్రభ ఆధ్యాత్మిక మాసపత్రికలో ప్రచురితమయ్యింది అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యింది గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పర తస్మై శ్రీ శ్రీగురవే నమ ప్రణవస్వరూపుడు ఆజ్యుడు వేదవేద్యుడు చరాచర జీవరాశికి సృష్టి స్థితి లయకారకుడు ముముక్షువులకు మోక్షప్రదాత సకల యజ్ఞ సకల మంత్ర ఫలప్రదాత నారాయణ సమారంభం అంటూ సకల మంత్ర సమాభకుడు అయిన జగద్గురువు శ్రీమన్నారాయణుడు వసుదేవసుతుడై బాలుడై గోపాలుడై సహితుడైన ఆ యజ్ఞమూర్తి జగన్నాటక సూత్రధారి గర్గాది భూసురోత్తముల చేత యజ్ఞోపవేత ధారణ జరిపించుకొని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల ముచ్చట తీర్చినాడు మున్ను వటుడై మూడు లోకాలను మూడు అడుగులతో కొలిచిన వామనమూర్తి అయి కూడా మానవులు ఎవరూ ముందుగా గురూపదేశ వాక్యము చేత తప్ప విద్యను పూర్వారంభం చేయరాదని చెప్పదలిచినాడు అందుచేత వసుదేవుని ఆనతి మేరకు కాశీపట్టణ తీరంలోని పురవాసి అయిన సాందీ పని అను గురువర్యునికి రామగోవిందులు విద్యార్థులై శుద్ధ భావముతో సేవించసాగారు భేదము లేని ఆత్మ ఆత్మస్వరూపులైన వారు వేద వేదాంగాలను ధర్మ శాస్త్రాలను ధర్మశాస్త్రాలను తర్క విద్యలను రాజనీతి దక్షతను ఎంత చెప్పనేలా అరువది నాలుగు విద్యలను అరువది నాలుగు దినములలో గురు శిష్య న్యాయంగా లోకహితార్థం గురు సాందీపని విస్తుబోవునట్లు నేర్చినారు సకల విద్యా పారంగతులు అయిన బలరామకృష్ణులు గురువర్యుని గురుదక్షిణగా ఏదైనా కోరుకోమని అడిగినారు అంతట సాందీపని నాయనలారా నేను మున్నెన్నడూ ఎక్క ఎక్కడనూ చూడని భంగి మీరు నాకు శిష్యులగుట ఎంతయో చోద్యముగానున్నది అయినను మిమ్ములను అతి విశేష శిష్యులుగా భావించి నా మనస్సును నిరంతరము దుఃఖ వ్యాకులము చేయుచున్న ఒక విషయమును మీ ముందు ఉంచదను వినుడు ఒకప్పుడు ప్రభాస తీర్థమున స్నానమునకై నీట దీనమా ఏకైక పుత్రుడు జలమున మునిగి మరి కనిపించలేదు మాకు పుత్ర సంతతి లేని కథమున వంశము నశించునని కర్తవ్య విమూఢుడనై కాలము వెల్లదీయుచున్నాను అని దిగులందినారు సాందీపని గురుదేవులు వెంటనే గురు మనోభీష్టాన్ని గుర్తించిన బలభద్రకృష్ణులు సముద్రుని చేరి ఓయీ సాగరా మా నిశిత చేత నీ జలవేగమును బంధనము చేయకముందే మారు పలుకక మా గురుపుత్రుని మాకు ఇమ్ము అని శాసించినారు అంతటా భయకంపితుడైన కడలిరేడు ఓ దేవకీనందన యదుకులాగ్రణి నేను కొంచెమైన వంచన చేయు తలంపు లేనివాడనై మీకు నిజముగా నేను చూచిన వృత్తాంతమును తెలుపుదును వినుడు ఆ బ్రాహ్మణ బాలుడు ఒకనాడు నేట ఆడుచుండగా ఉరు వేగముతో వచ్చిన అల ప్రచండ వేగముతో ఆ బాలుని లాగుకొని పోయినది వెంటనే పంచజనుడు అని ఒక రాక్షసుడు ఆ బాలుని మృంగినాడు మీరు కావలనన్న ఆ పంచజనుని నివాసముని మీకు చూపించగలను అని సాగర గర్భమున దాగిన వాని నివాసమును వారికి చూపినాడు వసుదేవసుతుల రాక నెరిగిన పంచజనుడు గొప్పగా సంఖారావం చేస్తూ సాగర గర్భం నుండే కృష్ణుణ్ణి ఎదిరించినాడు నందనులు పుంఖాను పుంఖాలుగా బాణాలు వేసి ఆ రక్కసుని కుక్షిని చీల్చినారు కానీ దాని ఎందు గురుపుత్రుడు కానరాలేదు ఆ పంచజనుడు తన చేత మ్రింగబడిన గురుపుత్రుని యముడు తన సదనమునకు తీసుకుని వెళ్ళినాడని చెప్పి తన కుక్షిని చీల్చిన వాడు శ్రీహరిగా తెలుసుకుని తన కుక్షిలోని సంఖమును స్వీకరించమని ప్రార్థించినాడు పాంచజన్యమైన ఆ శంఖమునకు నిరంతరము నీ హస్త అధర స్పర్శ భాగ్యము కలిగించమని వేడుకున్నాడు అంతట జగత్ కళ్యాణ సారథి కరుణాంతరంగుడు అయిన నందనందరుడు పంచజనుని జఠరమునందరి శంఖాన్ని గ్రహించి దానిని నిరంతరము తన కర కమలమున ధరించదనని తన అధర స్పర్శ చేత ఉద్ధూతమైన ధ్వని చేత పాంచజన్యమును పేర ప్రసిద్ధము కాగలదని వరమునిచ్చినాడు ధన్యజీవుడైన పంచజనుడు తన పాంచభౌతిక శరీరమును త్యజించినాడు అచ్చటి నుండి సంయమని అని పిలువబడే యముని పట్టణానికి చేరి ప్రళయకాల మేఘగర్జన వలె పాంచజన్యాన్ని పూరించాడు కృష్ణుడు నా బాహుదండ బలము తెలియక నా నగరమునకు వచ్చి నా మనసు తల్లడిల్లునట్లు శంఖమును పూరించినవాడు ఎవడైనా కానిమ్ము నా రోషాగ్నికీల భస్మము కాక తప్పదు అని యముడు రోష ప్రజ్వలన మూర్తి అయి వెలుపలికి వచ్చినాడు కానీ తన వాకిట రామకృష్ణులను చూచి వారు రూపులు అయిన విష్ణువులని తెలుసుకొని సర్వభూతాంతరాత్మవైన నీకు నేనేమి చేయవలనో సెలవిమ్ము అని అంజలి ఘటించి భక్తితో సేవించినాడు అంతటా దేవకీనంద్రుడు ఓ సమవర్తి మా గురు సాందీపని పుత్రుని మాకిప్పించుము అతనిని గురుదక్షిణగా మా గురుదేవులకు సమర్పించవలే అని కోరినారు వెంటనే విప్ర బాలకుని తెచ్చి వసుదేవ అప్పగించినాడా మహిషవాహనుడు యముడు ఆ విధంగా తెచ్చిన గురుపుత్రుని గురు సాందీపనికి సగౌరవంగా సమర్పించినారా దేవకీనందనులు అది చూచిన గురుదేవులు సంభ్రమాశ్చర్య విచలితులు కాగా కన్నులు ఆనందభాష్పాలు వర్షించాయి ఇటువంటి గురు దక్షిణను ఈ ఏ యుగంలోనూ ఏ లోకంలోనూ ఉండరు మీరు సాధారణ రాజకుమారులని నేను భావించలేను ఎన్నో జన్మల నా పుణ్యఫలం పండి మీరు నాకు శిష్యులుగా ప్రవర్తించినారు మీరు గురు రుణము తీర్చుకున్నట ఒక విశేషమే నాకును మిక్కిలి ఆనందదాయకమే కానీ వత్సలారా జన్మ జన్మాంతర తపఃలంగా నాకు శిష్యుడై నాతో చరించిన జగద్గురుడవని తెలిసి కూడా నా శిష్యుడవను వంకన నీ దివ్య పాదాలకు నమస్కరించ వీలు లేని అర్భకుడనైనాను అని చింతాక్రాంతులైనారు అంతట అతి విశేష శిష్యులైన ఆ బలరామకృష్ణులు గురు పాదాలకు నమస్కరించి ఆచార్యులు తమరు అట్లు పలుకుట తగదు మమ్మ ఆశీర్వదించుడు అని కోరగా అమందానందంతో వారిని లేవనెత్తి అమృత హస్తముతో వారి తలలను నిమిరి వత్సలారా మీ వలన లోకమున గురు శిష్య సంబంధము చరితార్థమైనది మీ వలన మా వంశము కూడా నిలిచినది నేనును కృతార్థుడనైనాను అని గాఢ పరిష్ంగమున హక్కున చేర్చుకుని వారిని వీడ్కొలిపినారు విద్యార్థిగా వెడలి సకలార్థ సాధకుడై లోక కళ్యాణార్థము మధురా నగర ప్రాంగణాన తన అవతార లక్ష్యానికి ప్రథమ సంకేతంగా పాంచజన్యాన్ని పూరించాడు కృష్ణుడు ఆ పాంచజన్య ధ్వనిని విన్న మధురా నగర వాసులు పోయిన పెన్నిది మరల దొరికినట్లు అమితానందం పొందారు జగద్గురుని అసాధారణ గురుదక్షిణకు ముల్లోకాలు ముక్కున వేలూని సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాయి